కానీ కలవలేకపోయాను పడుకున్నారు వచ్చేసారు చెప్పారు. సరిగ్గా మా ఎమ్మెల్యే ఏం చేశాడు, అయ్యన్న పాత్రి గారు ఇంటికి వెళ్ళారు అక్కడ కట్ చేశాడండి. ఇంటికి వచ్చి బ్రహ్మాండం వేయి మేధావులు చదువుకున్నాం అక్కడ కట్ చేశారండి. దాటిగా చెప్పారు కదా అయ్యన్న పాత్రి ఇంటికి వెళ్ళారని, అక్కడ ఇద్దరు కూర్చోబెట్టి అయ్యన్న పాత్రి అంత డ్రామా అంతా యాక్ట్ చేయించి ఏం చేయని చెప్పారు. వీళ్ళు అదే నమ్మారు. యాక్చువల్గా మొత్తం ఆ సీన్ అంతా నా దగ్గర ఉంది మొత్తం రికార్డ్ అంతా. అంటే ఈ విధంగా నేను ఏంటంటే వాస్తవాలు కప్పించుకొని ప్రయత్నం చేయొద్దు. ఇది ఒక పబ్లిక్ ఇష్యూ, ఒక సామాజ వర్గానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. అంటే దయించి దీన్ని రాజకీయాలు చేయకూడదు రావాలి కానీ అటువంటి సంఘటనలు కూర్చుల్లో రాకుండా చేయడం కోసం సరైన చర్య తీసుకోవాలి. దీనికి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ప్రధానమంత్రి గారు కానీ మిగతా మా రాష్ట్రపతి గారు కానీ అందరూ కూడా ఇవ్వాలి న్యాయం చేయాలని కోరుకుంటాను. అలాగే ఆ భగవంతు దయ వల్ల మా మూకుడికి కూడా అంటే మన ముఖ్యమంత్రి గారికి కూడా కొంచెం జ్ఞానోదయం ఇచ్చి జరిగింది కానీ మళ్ళీ సరిదిద్దు కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి వారికి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఇదే సార్. సార్ సార్ తల్లి ప్రాణహాని లాయర్స్తో కూడా మాట్లాడాను. ఇప్పుడు వీళ్ళు సెక్షన్ పెట్టారు కదా, ఈ సెక్షన్ ప్రకారంగా ప్రైవేట్ హాస్పిటల్ పంపించడానికి వీల్లేదని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఆ లాయర్తో మాట్లాడాను. ఇప్పుడు ఆ తల్లి భార్య వాళ్ళ పిల్లలు అంతా ఉంటారంటే ఇక్కడ ఉంటే ప్రాణహాని కూడా ఉండదు అడగొచ్చు చెప్పలేము. ఈ డాక్టర్లే తప్పు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఉంది ఏ ఇంజెక్షన్ చెప్పేస్తే ఏం చేయగలం మనం. అంచేతి వీళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కు పంపించాలని చెప్పి వాళ్ళు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అంచేత లాయర్తో మాట్లాడాను. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాల్లో రికార్డింగ్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఏ హాని జరగకుండా చేయాలన్నది మా ఉద్దేశం. అంటే లాయర్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం, తప్పనిసరి కోర్టుకి వెళ్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వెళ్ళి